మాజీ సీఎం జగన్కు సరిపడా భద్రత కల్పిస్తున్నామని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. ఒక మాజీ సీఎంకు 980 మందితో భద్రత అవసరమా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా, భద్రతపై రాజకీయ లబ్ధి కోసమే జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారని మండిపడ్డారు. తనకు వచ్చిన వినతుల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదోపిడీ, దాడులు, అక్రమాలపైనే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నట్టు తెలిపారు. తనకు భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ జగన్ హైకోర్టును ఆశ్రయించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు అనిత స్పందించారు. 980 మంది అంటే ఒక చిన్న గ్రామంలో ఓటర్ల సంఖ్య అంతా అని, ఒక గ్రామ పంచాయతీ అంతా సెక్యూరిటీ జగన్కు ఎందుకు అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వంపై బురదదల్లే ప్రయత్నం చేయడం తప్ప జగన్కు తెలిసిందేమీ లేదని విమర్శించారు. అయినా అతనికి తాడేపల్లి హౌస్లో ఉంటే పెద్ద పెద్ద గోడలు, గోడల మీద కరెంట్ వైర్లు, ఆ చుట్టూ చాలా పెద్ద పెద్ద ప్రహరీ గోడ, ఏంటది సంథింగ్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, ఇవన్నీ ఆయనకు ఉండి 980 మంది సెక్యూరిటీ అక్కడ పనిచేసేవారు. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక గ్రామం ఆయన గురించి పనిచేసింది, సంఖ్య ఎంత ఉంటుందో అంత సంఖ్య పనిచేశారు. అంటే నేనేమంటానంటే ఈరోజు మీరు వేసుకోవడంలో తప్పులేదు, కానీ బురద జల్లకండి, గవర్నమెంట్ మీద బురద జల్లకండి. మీరు కోర్టులో వేశారు, కోర్టు ఏం చెప్తుందో వినండి. అంతే తప్పించి ఈరోజు మేమేదో గవర్నమెంట్, మేమేదో మీకు సంబంధించిన భద్రతను మేమేమో ఆపేసామని చెప్పి ప్రజలకి మభ్య పెట్టడానికి లేకపోతే ఏదో రకంగా బురద చల్లడానికి ప్రయత్నం చేయడం అనేది తప్పు. ఎక్స్ సీఎంగా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన జెడ్ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆయన బయటకు వెళ్ళి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పెడుతున్నాం, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు. ఆయన కావాలని బురద చల్లుకుంటున్నారు, ఆయన కావాలని కోర్టుకు వెళ్ళారు తప్పించి అంతకుమించి ఇందులో ఏమీ లేదు. ఎంతకు ముందుగా సీఎం లాగా మాకు ఇలా చేయమంటే అక్కడ అవ్వదు. చిన్న గ్రామంలో ఓటర్ల సంఖ్య. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.